వస్తే జగనే రావాలి బాబు. ఎందుకు? మళ్ళీ పనులన్నీ ఆగిపోతాయి. ఆయన ఉంటే చేస్తున్నాడు. మంచి చెడు అన్నీ ఆలోచిస్తున్నాడు. ప్రపంచం దేశం గురించి బాగా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఏరియా ఆయన ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ పెండింగ్ పడిపోతాయి అన్ని పథకాలు. అవన్నీ బాగానే అందుతున్నాయి. ఆ పథకాలన్నీ బాగానే జరుగుతున్నాయి. రేషన్ బియ్యం నాకు వచ్చింది, పంచదార కార్డు వచ్చింది, నాకు ఓటు లిస్ట్ వచ్చింది. ఏంటి ఇప్పుడు నాకు పింఛన్ రావాలి బాబు. అది ఆ పింఛన్ 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా రాలేదు. వారంటీ అంటే మీకు వయసు సరిపోలేదా లేదంటే? నా వయసు 62 సంవత్సరాలు బాబు. ఎందుకు రాలేదు? నేను 3 సంవత్సరాలు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడికి వచ్చేసాను. ఆ ఊరు నేను వచ్చేసాను. అప్లై చేసుకున్నారా? అప్లై చేశాను, అన్నీ చేశాను బాబు. 6 నెలలు పట్టింది అని చెప్తున్నారు. 6 నెలలు పట్టింది. వారంటీలు మంచిగా చేస్తున్నారా? ఆ వారంటీ మంచిగా చేస్తున్నారు బాబు. వారంటీ వారంటీ మన ఇది ఇప్పుడు ఎక్కడంటే మాది సంజయ్ నగర్ 5వ లైన్. వారంటీ చాలా మంచిగా మంది ఉన్నారు సార్. సాయి కుమార్ వారంటీ. సచివాలయంకి వెళ్ళాను, వారంటీ వెళ్ళాను, చేస్తున్నాడు బాబు. ఆ బడి మా అంగడి బడిలో మా అబ్బాయిలు ఇద్దరు నా మనోళ్ళు చదువుకుంటారు. మంచిగా చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నాడు ఒక అబ్బాయికి. బూట్లు వీట్లు పుస్తకాలు చేస్తారు, అన్ని మంచి చేస్తున్నారు. అంటే ప్రతిపక్ష నాయకులు ఇలా పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. దానికి ఏమో బాబు, చేస్తే చేయొచ్చు, చేస్తే చేయొచ్చు బాబు. ఇప్పుడు విమర్శిస్తున్నారు ఆయన, అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, ఒక పక్క కేసీఆర్ గారు చేస్తున్నారు, ఒక పక్క ఈయన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మరి నాకు తెలిసిన మట్టికి కొద్ది మంచి పనులే చేస్తున్నాడు జగన్ గారు. జగన్ మంచి పనులే చేస్తున్నారు బాబు. నా విషయంలో మరి నేను ఆలోచిస్తున్నా. నా వయసు 62 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచివారు. అంటే వాళ్ళ నాన్నగారి పాలన బాగుందా మీరు చూసారు? వాళ్ళ నాన్నగారు పాలన కూడా మంచిదే బాబు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు. అంటే కంపారిజన్ చేస్తే వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువ చేశారా జగన్ గారు? అది ఎవరు అంటే జగన్ సారు, జగన్ గారు వాళ్ళ నాన్న పేరు నించోబెట్టి చేస్తున్నాడు మంచి పనులు చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు పేరు నించోబెడుతున్నాడు, అది వాస్తవం బాబు. మంచి పనులు చేస్తున్నాడు. ఓవరాల్గా జగన్ గారు సీఎం అవుతారంట? అవ్వాలి బాబు. మళ్ళీ ఏరే వాళ్ళు అవుతే మటుకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే.